శాంతి ఈరోజు మనం కిస్నీ దాదీజీ అనుభవం చదువుకుంటున్నాము దాదీ కిస్నీజీ దాదీ ప్రకాశమణిజీకి బడి బెహంతి కిస్నీ దాది ప్రకాశమణి దాది గారికి లౌకికంలో అక్క రిలేషన్లో అక్క అన్నమాట సొంత అక్క उन्होंने भारत के अनेक स्थानों पर रहकर ईश्वरीय सेवा की <coughs> आम भारत देश अनेक स्थानों उठू ई ईश्वरीय सेवा च उत्तर भारत में अमृतसर लुधियाना दिल्ली हापुड़ इत्यादि स्थानों में और दक्षिण भारत में మైసూర్మే ఈశ్వరీయ సేవాకి ఆమె చేసిన సేవ అనేక స్థానాల్లో ఉత్తర భారతదేశంలో చూసుకుంటే అమృత్సర్ లుధియానా ఢిల్లీ ఆపుడ్ మొదలైన ఊర్లలో మరియు దక్షిణ భారతదేశంలో మైసూర్లో ఉండి ఈశ్వరీయ సేవ చేశారు ఇంటికి భేటీ బి ఈశ్వరీయజ్ఞమే సమర్పితే జో मुंबई कुलाबा सेंटर पर रहती हैं आम का कुमार लौकिक ईश्वरीय यज्ञ समर्पित मई उन्नारो आमे मुंबई कुलाबा से उन्होंने अपना अंतिम समय पटना में ही बीताया ఆమె తన అంతిమ సమయం పట్నా సెంటర్లో గడిపారు ఉన్నహోని ఎయిటీన్ లెవెన్ టూ థౌజండ్ ఫైవ్కు నశ్వర్ శరీర్ త్యాఖ్య ఆమె పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఐదులో తన నశ్వర శరీరాన్ని విడిచిపెట్టారు కృష్ణాదేశీ बाबा कहा करते थे बच्ची तुम्हारे से ही ये सेवा होने वाली है बाबा अपडो आने टाइम को बच्ची नी द्वारा नहीं सेवा सेवा दुंदी धुंदी ब्रह्मा कुमारी दादी किसने जी ने अपना लौकिक अनुभव इस तरह सुनाया है कि हमारे घर में बचपन से ही हम सबको गीता సుఖమణి జప్ సాహెబ్ ఆది పడాయి జాతీయ దాదీ కిస్నిజీ తన అలౌకిక అనుభవం వినిపిస్తూ చెప్తున్నారు మా ఇంటిలో బాల్యవాస్తు నుండి చిన్నప్పటి నుండి మేము అందరం గీత సుఖమణి జప్ సాహెబ్ అనే గ్రంథాలు ఇవి సిక్ ధర్మానికి చెందిన గ్రంథాలు ఇవన్నీ చదువుతూ ఉండేవారంట ఇంట్లో పితాజీకి ఏ శుభ విచారేతాకి బచ్చు మే భక్తికి సంస్కారం హోగితో భగవాన్కి ప్రతి భీ భావన రేగి ఆర్ ఆగే అనే జీవనకు అచ్చి తరసే చలాసకింగ్ వాళ్ళ లౌకిక నాన్నగారిలో ఇది మంచి ఆలోచన ఉండేది పిల్లల్లో భక్తి యొక్క సంస్కారాలు ఉన్నట్లయితే భగవంతుని పట్ల కూడా మంచి భావన ఉంటుంది ఇంకా ముందు ముందు తమ జీవితాన్ని చక్కగా నడిపించుకోగలరు భక్తి అనేది అలవడితే భగవంతుంతో భావన ఏర్పడితే వాళ్ళ జీవితం బాగుంటుంది ముందుకి కూడా అని అలాంటి ఆలోచనలు వాళ్ళ నాన్నగారిలో ఉండేవి అంట ఇస్ ఉట్టి స్నాన్ ఆది కరికే పేలి పూజ కర్నీ పడుతుంది కిస్కే బాధీ ఆమె నాస్త మిల్తాత అందువలన మా ఇంట్లో స్నా లేవగానే స్నానం పూర్తి చేసుకొని మొట్టమొదట పూజ చేయవలసి ఉండేది ఎందుకంటే పూజ అయిన తర్వాతనే మాకు టిఫిన్ పెట్టేవారు అని చెప్తున్నారు పూజ చేస్తేనే టిఫిన్ దొరికేది అనమాట పూజ చేయకుండా టిఫిన్ తినడానికి వీల్లేదు అలా ఆచారం ఉండేది బాబా వాళ్ళ ఇంట్లో కూడా అంతే లౌకికంలోని स्कूल जाने से पहले एक पौड़ी पढ़ती थी फिर भगवान को नमस्कार करती थी स्कूल के मुंब श्लोक चलक तरवा भगवंत की नमस्क तरवाते स्कूल के चुप जब भी कहीं सत्संग होता था तो पिताजी मुझे साथ ले जाते थे एक्डना सत्संग जरिए ऊर्जा गर ईमे तोड़ती तोड़ग पटो सत्संगा की वेवार इस प्रकार हमारे घर का वातावरण भक्ति का भक्ति का ही था हीता माँ इंट वातावरण भक्ति वातावरण में उड़ेदी अच्छे अन्मा मेरी शादी हुई और मैं ससुराल गई वहाँ भी मुझे सभी का बहुत प्यार मिला ना विवाह అత్త వారింటికి వెళ్ళాను అక్కడ కూడా అందరి నుండి చాలా ప్రేమ దొరికింది నాకు మేర పతికా నాం తా ఓ విదేశ్ విదేశ్మే వ్యాపారకర్త వాళ్ళ లౌకిక పతి పేరు మంగారాం అంట అతను విదేశాల్లో వ్యాపారం చేస్తూ ఉండేవారంట కాస్కర్ జేట్ ముజే అప్పని బేటీకి తర దేక్కితే ఆర్ కహాకర్తే అమారే గర్మే లక్ష్మి ఆయి దేవి ఆయి ప్రత్యేకంగా మా బావగారు అంటే అత్తగారి ఇంట్లో బావగారు తన కూతురు లాగా చూసుకునేవారు నన్ను ఆయన ఎప్పుడు అనేవారంట మా ఇంటిలో లక్ష్మి వచ్చావు నువ్వు లక్ష్మి వచ్చింది దేవి వచ్చింది అని భావంతో చూసేవారంట హమ్ హైదరాబాద్ సింధి మీదతే అమరా संयुक्त परिवार सिंध हैबाद ला जॉइंट फैमिली अन्ट येमंटार उम्म कुटुंब वाले बाबा के मस्तक में ज्योति दिखाई पड़ी जब मैं पहली बार ओम मंडली में गई तब वहाँ ओम की ध्वनि हो रही थी ओम की ध्वनि सुनते सुनते सभी ध्यान में चले गए और ध्यान में श्री कृष्ण के साथ रास लीला देखने लगे నేను మొట్టమొదటిసారి ఓం మండలికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఓం ధ్వని చేస్తూ ఉన్నారు ఓం ధ్వని వింటూ వింటూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడితో అవి చూస్తూ ఉన్నారు వాళ్ళు ట్రాన్స్లో వెళ్ళి ఉనుకో దెక్తే దెక్తే మేరీ అంకెవి బంద్ హోగాయి వాళ్ళందరూ ట్రాన్స్లో వెళ్ళడం చూసి చూస్తూ చూస్తూనే అక్కడ వాతావరణం నాకు కూడా కళ్ళు మూత పడిపోయి నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను అని చెప్తున్నారు కృష్ణీదాది మైనే బీ సాని బాబాకోదే కవరు మీ శ్రీకృష్ణుకో దే కట్రాన్స్లోకి వెళ్ళి ఏం చూసారంట బాబా కనిపిస్తున్నారంట బాబా చోట బాబాలోని శ్రీకృష్ణుడు కూడా చూస్తున్నారంట జబ్ ఏ బాత్ గర్మి మాలూమ్ పడితే ఉను మీరే పర్ బుస్సాక ఈ విషయం ఇంట్లో ఎప్పుడైతే తెలిసిందో అత్తవారి ఇంట్లో కదా ఈమె జీవితం ఇప్పుడు అక్కడ ఉమ్మడి కుటుంబం అయితే ఇంటికి వెళ్ళకే ఈ విషయాలు చెప్పారు ఇలా ఇలా నాకు అనుభవం అయింది అంటే వాళ్ళందరూ చాలా కోప్పడ్డారంట ఎందుకు వెళ్ళావు అని ఈ స్నేహమేనా అప్నా అనుభవం కిసికు నెయ్యి బతాయి తర్వాత నుండి తనకి ఏ అనుభవాలైనా ఎవరికి చెప్పడం మానేశారంట ఎందుకంటే ఇంట్లో చెప్పుకుంటే వెళ్ళొద్దు అంటారు అనేసి మే కబి బాబాకు జూలి మీ జూలితీవి శ్రీకృష్ణకి రూపమే దేక్తీతి ఓరు కవి బాబాకి మస్తక్ మీ జ్యోతి దేక్తి నేను బాబాను ఊయల్లో ఊగుతున్న శ్రీకృష్ణ రూపంలో చూసేదాన్ని అప్పుడప్పుడు అప్పుడప్పుడు బాబా మస్తకంలో జ్యోతి ఉన్నట్టు కనిపిస్తూ ఉండేది నాకు సాక్షాత్కారము అని చెప్తున్నారు ససరాలు వారంకో కో ఆ ఓం మండలి మీద పసందైతా తిరిగి మే చోరీ చుప్కి వా జాతి కభి కిసి బహానేతో కభి కిసి బహానేసే అయితే ఇంటిలో నేను ఓం మండలికి వెళ్ళడం అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు అందుకని నేను దొంగచాటుగా అప్పుడప్పుడు ఒక రకమైన నేపం చెప్పి అప్పుడప్పుడు ఇంకో రకమైన నేపం చెప్పి ఎక్కడికో వెళ్తున్నానని అలా బాబా దగ్గరకు వచ్చి మురళి వీని వెళ్ళేవారంట దొంగతనంగా బాబా జాంతితికి ఏ మాత వేసుకో బంధన ఈ శ్రీముజ బోత్ ప్యారీత్తితే బాబాకు తెలుసు ఈమె ఒక మాత ఈమెకి ఇంట్లో చాలా బంధన ఉంది అని అందుకే నేను వెళ్ళినప్పుడు నాకు చాలా ప్రేమ ఇచ్చేవారు బాబా అని చెప్తున్నారు मेरी लौकिक दो बहनें भी ओम मंडली में जाती थी मेरे लिए तो ससुराल में किटकिट -किट चलती किटपिट चलती थी फिर भी मैं चुपके चुपके कैसे भी करके बाबा के पास जाकर मुरली सुनकर आती थी लेकिन कब तक ऐसे चलेगा एक दिन तो पता पड़ेगा ना नाकू लौकिक लल्लू वारूम मंडली वेले वार నా కోసం ఇంటిలో అయితే గొడవలు స్టార్ట్ అయ్యాయి అయినప్పటికీ నేను దొంగతనంగా లోగోలాగా బాబా దగ్గరికి వెళ్ళి మురళి విని వచ్చేదాన్ని కానీ ఎన్ని రోజులు ఇలా నడుస్తుంది ఒకరోజైతే తెలిసిపోతుంది కదా ఇంట్లోని నేను ఓమండలికి వెళ్తున్నానని ఉసి సమీ పతి బి సింగపూర్సే లౌట్ ఇంత ఇంతలోపల వాళ్ళ లౌకిక హస్బెండ్ పతి सिंगापुर सिंगपूरें तिवर व्यापार उसने विकार मांगा तो मैंने इनकार किया गुस्से में आकर उसने मुझे मारा आये विकार को व्यक्त चैर इमें तिस्को लेना कोपची को, ले को, को पते पर पति परमेश्वर होता है उसकी बात माननी चाहिए लेकिन मैं पवित्रता की बात पर पक्की थी, तो मैने का कि परमेश्वर तो कभी विकार में नहीं जाता ఎస్ ఉన్ కారుస్క గుస్సా ఓర్బడిగా వస్తే సరే ఘర్మి హంగామా మచాదియా అయితే దాదీ అప్పుడు అన్నారంట వాళ్ళ పతితో ఆ పతి అన్నాడంట పతి పరమేశ్వరుడు అంటారు కాబట్టి పతి చెప్పిన మాట వినాలి అని కానీ నేను పవిత్రత విషయం ఎంత పక్కాగా ఉన్నాను అంటే నేనైతే చెప్పాను పరమేశ్వరుడు ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళడు పరమేశ్వరుడు అయితే ఇలాగే ఉంటారేంటి అని అడిగారంట అప్పుడు అది విని ఇంకా కోపం పెరిగిపోయిందంట అతనికి ఇంక ఇంట్లో చాలా గొడవ సృష్టించేస్తాడంట ఆయన సంబంధి బీ ఉస్కి తరఫు హోగయి అయితే చుట్టాలు కూడా అందరూ సంబంధికులు అతని వేపే సపోర్ట్ అయిపోయారంట ఎందుకంటే లౌకికం వాళ్ళందరూ అలాగే ఆలోచిస్తారు కదా మీరు కియా కి తైకియాకి మరి బాత్ నై మా అంతితో ఇసుకో కలిసి నీకాలు దియాజాయి అప్పుడు వాళ్ళ పత్తి నిర్ణయించుకున్నాడంట ఒకవేళ నా మాట విన్నట్టు ఉండకపోతే అంటే ఇంట్లో సంబంధికులు కూడా నిర్ణయించాను ఒకవేళ మాట ప్రకారంగా నడవకపోతే భర్త చెప్పిన మాటలోని ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనేసి నిర్ణయించుకున్నారంట ఇంటి నుండి పంపించేయాలి అని ఓ దృష్టి శిశుపాల్ ఓర్ శ్రీకృష్ణ కథ కాథ జగడ గవర్నమెంట్ తగ్గయ్యా ఈ గొడవలు గవర్నమెంట్ వరకు వెళ్ళాయంట వెళ్ళవి ఇంట్లో జరుగుతున్న గొడవలు కేసులు మీరా జీటి జడ్జిత ఉస్నేజాకర్ కలెక్టర్కో కాకి దాదా లేఖరాజుకో బుల్లాయిస్ని ఏ నయా జ్ఞానం దీకర్ పూరే షేర్ మీ హంగామ రక్కరే అయితే వాళ్ళ బావగారు జడ్జ్ అంటేనే దాదీ వాళ్ళ బావగారు లౌకిక బావగారు అతను కలెక్టర్కి వెళ్ళి చెప్పారంట దాదా లేఖరాజుని పిలిచి మాట్లాడండి ఆయన కొత్త జ్ఞానం ఇచ్చి అందరికీనూ పూర్తి ఊర్లో అంతా హంగామా సృష్టించేస్తున్నాడు అందుకని అతన్ని పిలిచి మాట్లాడండి అని కలెక్టర్కి చెప్పారంట వీళ్ళ బావగారు వెళ్ళి కలెక్టర్ని బాబాకు అప్పనే గర్పర్ బులాయా అది విని కలెక్టర్ గారు బాబాను వాళ్ళ ఇంటికి పిలిచారంట కలెక్టర్ గారి ఇంటికి మాట్లాడడం కోసం సాత్మీదాది ప్రకాశమణి మీరి లౌకిక బేన్బి గయీతి కిస్నీ దాది వాళ్ళ లౌకిక చెల్లి प्रकाश मणि दादी को बाबा तो कलेक्टर पलेक्टर दीर मेरे जेठ ने बाबा से पूछा कि आप कैसे शिक्षा दे रे मेरा भाई वर्षों तक तो वर्षों के बाद विदेशी आया और आपने ये ब्रह्मचर्य का क्या नया झगड़ा खड़ा कर दिया है अब कलेक्टर दावगारू उठ बााबार डरक्टाड़क कलेक्टर थ्रू अलैक्टर्च అయితే ప్రకాష్మణి దాది వెళ్ళారు బ్రహ్మబాబా వెళ్ళారు కలెక్టర్ దగ్గరే ఉన్న వాళ్ళ బావగారు అన్నారంట బాబాని అడిగారంట మీరు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు అక్కడ నా సోదరుడు మా తమ్ముడు ఎన్నో సంవత్సరాల తర్వాత విదేశాల నుండి వచ్చాడు మీరేమో బ్రహ్మచర్యం యొక్క కొత్త జ్ఞానం ఇచ్చి గొడవలు నిలబెట్టేశారు ఏంటి సమాజంలోని మా ఇంట్లోని అని అడిగాడంట ఆయన కాఫీ అనాప్ సనాప్ బోలా అలా అడగడమే కాకుండా చాలా మాటలు మాట్లాడాడంట విరుద్ధంగా బాబా ఎదురుగా తో దాది ప్రకాష్ మణిజీని కలెక్టర్ సే కహ కలెక్టర్ సాహబ్ ఆప్ని అమారీ బాబాకు గాలి సునానికి లేబులాయక్యా వెంటనే దాదీ ప్రకాష్మణి గారు మాట్లాడారంట కలెక్టర్ గారు మీరు మా బాబాను మీ తిట్లో వినిపించడానికి వినడానికి అని పిలిచారా ఏంటి ఇక్కడ ఇదేనా మీ పని దీనికోసమే పిలిచారా అని అడిగారంట ప్రకాశ మంది దాదా హే మేము వెళ్ళిపోతాము అన్నారంట దాది ఓ దృశ్య ఎసత జీ శిశుపాల్ శ్రీకృష్ణకు ఎక్ సౌక్ గాలియా ది రహావు ఆ దృశ్యం ఎలా ఉందంటే కలెక్టర్ అనేక రకరకాల మాటలు బాబా మీద మాట్లాడడం బాబాని ఎదురుగా పిలిచి బాబా ఎదురుగానే ఎన్ని మాటలు అంటున్నాడంట కలెక్టర్ అంటే కలెక్టరు మళ్ళీ వాళ్ళ బావగారు మెయిన్ వాళ్ళు బావగారు ఇవన్నీ అడుగుతున్నారు బాబాను కలెక్టర్ కూడా చాలా మాటలు అన్నాడనమాట ఏవేమో ఇవేవో లేని లేని లేనిపోని మాటలన్నీ మాట్లాడారంట అయితే ఆ దృశ్యం ఎలా ఉందంటే శిశుపాలుడు శ్రీకృష్ణుడు దృశ్యం శాస్త్రాలు చెప్తారు కదా శిశుపాలుడు నోటొక తిట్లు తిట్టే వరకు सहित श्रीकृष्णन अला बाबा ना ना, बाबा अला सहित बाबा ने कहा मैं तो गीता ज्ञान देता हूँ गीता में कहा काम महाशत्रु ये ज्ञान सुनाने के लिए मैं किसी के घर नहीं जाता हूँ और किसी को बुलाता भी नहीं जो मेरे पास आते उनको ही मैं सुनाता हूँ बाबा सामाधान्चार अंटलाड़े का अंतरकू सैलैंट उट लना आने का అప్పుడు బ్రహ్మాబాబా మాట్లాడారంట నేను గీత జ్ఞానం వినిపిస్తుంటాను అక్కడ గీతలోని మరి చెప్పి ఉంది కదా భగవాన్ వాచ కామం మహాశత్రు నిన్ను జయించాలని గీతలో ఉన్నదే నేను వినిపిస్తున్నాను ఈ జ్ఞానం వినిపించడానికి కూడా నేను ఇంటికి వెళ్ళి ఎవరిని అడగట్లేదు వినండి అని అలాగే ఎవరిని నేను ఇంటింటికి వెళ్ళి పిలవట్లేదు కూడాను రండి నా దగ్గరికి అని ఎవరైతే వాళ్ళకు వాళ్ళుగా నా దగ్గరకు వస్తున్నారో వాళ్ళకి నేను జ్ఞానం వినిపిస్తున్నాను అని చెప్పారంట బాబా మీరు దాదీ బాబాకో వాహాసే వాపసు లేకరిగాయి పరంతో అమారే జగిడికి అంత నీవు తర్వాత దాది బాబాను తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారంట అక్కడ నుండి పదండి బాబా వెళ్ళిపోదాము అని కానీ కలెక్టర్ దగ్గర పెట్టినా కూడా వాళ్ళ బావగారి విషయాన్ని అన్నీ వాళ్ళ గొడవలు అయితే ఆక్కర్ అవ్వలేదంటే అంత్యం అవ్వలేదు నువ్వు అనే కాఫీ బంధన ముజుపడ్డాలన్నా సురుకీయ ఇంకా బంధన నా పైన వేయడం మొదలుపెట్టారు వాళ్ళు బోత్ మార్పిట్ బి కీ లేకన్ అడిగి చాలా కొట్టేవారు కూడా నన్ను కానీ నేనైతే స్థిరంగా నిలబడ్డాను మీరు అని ఇచ్చే అటు పతిని ఎక్కుదిన ముసి బోత్ మారా తో మీ బాక్కర్ మా చలి చలియాయి వాప వాపస్ నెయ్యి గయి నా నిశ్చయం అయితే తెగకుండా ఉంది ప్రతి ఒకరోజు చాలా కొట్టాడు నాకు కానీ నేను ఏం చేశాను అంటే ఇంకా కొడుతూ ఉంటే పారిపోయి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయారంట కృష్ణేదాది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదంట మై సేవా పర్ భారత్ కా విభాజ హమ్ సబ్ బాబాకి సాత్ ఆబు ఆగే అంటే ఇంట్లో వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి తర్వాత బాబా దగ్గరకు వచ్చి సేవలు ఉండిపోయారనమాట బాబా దగ్గరే అక్కడ కరాచీలో అయితే భారతదేశము పాకిస్తాను విడిపోయాక మేమందరం బాబాతో పాటు ఆపుకొచ్చేస్తాం కరాచీ నుండి అని చెప్తున్నారు బాబాని ముంజీ ముంబేసే వార్త్ బేజా తర్వాత బాబా నన్ను

మీ సాకారమే సమ్ముఖ దేతీ దేక్తేది అప్పుడప్పుడు బాబా నేను సాకారంగా నా ఎదురుగా కనిపిస్తున్నట్టు కూడా అనుభవం చేసేదాన్ని ఆ పరిస్థితులు వచ్చే సమయంలోని ఇస్సే ముజ్ బల్ మిల్త కి బాబా మీరే సాతి ఇస్తే పరీక్ష ఇంకో సహజ పార్కరలేతీది నాకు ఒక బలం దొరికేది బాబా నా ఎదురుగా వచ్చినట్టు కనిపించి దాంతో బాబా నా తోడున్నారనే అనుభవంతో ఈ పరీక్షలు ఏవైతే నా ఎదురుగా వచ్చో సహజంగా దాటుకొని వెళ్ళిపోతూ ఉండేదాన్ని బాబా యొక్క అనుభవాన్ని చేసుకుంటూ అని చెప్తున్నారనమాట ఇస్కే బాద్ సేవార్థ ముజే లక్నో బీజాగ మే సెంటర్ వహ సెంటర్ కూడా దీని తర్వాత ముంబై నుండి సేవార్థం లక్నో పంపించారంట బాబా అక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేశారంట దాది వెళ్ళాక ఉస్కే బాద్ మైసూర్ మీకు మాస్టర్ అయ్యి తర్వాత మైసూర్ పంపించారంట బాబా అక్కడ కూడా నెల రోజుల నుండి సేవ చేశారంట అమృత్సర్ లుధియానా ఢిల్లీ హాపుడ్ అది స్థానం పర్ బాబాని ముజే సేవా కర్ణికె బేజ తర్వాత అక్కడ నుండి అమృత్సర్ లుధియానా ఢిల్లీ హాపుడ్ అనే ఊర్లో బాబా సేవ చేయడం కోసం నన్ను పంపించారు జహా కొన్ని నేహి జాతైతే వహా బాబా ముజ్ బేజ్ ఎక్కడైతే ఎవరు వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు బాబా వెళ్ళమన్నా ఆ స్థానాల్లోకి బాబా నన్ను పంపిస్తూ ఉండేవారు ఏ బార్ మేనే नहीं బాబా జహా కొ రేతా నీ చాతా రేనా నీ చాతా వా సేవాజే క్యో బేస్తే ఒకరోజు కిస్నీ దాది అడిగారంట బాబా ఏ స్థానాల్లోనైతే ఎవరు ఉండడానికి ఇష్టపడరో ఏ ఊర్లోని ఏ సెంటర్లోని అలాంటి చోట నన్ను ఎందుకు పంపిస్తున్నారు అని అడిగేవారంట నన్నే పంపిస్తారు మీరు ఇంకెవరు వెళ్ళడానికి రెడీ అవ్వరు అలాంటి చోటకి నన్ను పంపిస్తారు ఎవరు రెడీ కాని చోటకి ఎందుకు అలాగా అని అడిగారంట బాబానే కా బి తుమ్మారేసే ఈ సేవ హోనేవాని క్యూకి తుమ్ బాబాకు బోత్ యాద్కర్తీ హోనా దానికి బాబా అనేవారంట బచ్చి నీ ద్వారానే సేవ జరిగేది ఉంది ఎందుకంటే నువ్వు బాబాను చాలా జ్ఞాపకం చేస్తావు కదా అందుకని నీ ద్వారానే సేవ చేయించాలి చేయిస్తారు బాబా అనేవారంట तुम्हारी सफलता हुई पड़ी नो योगी नी सफलता एक्कना अंदे निन्ने पंपस्तार बाबा अने वारंट जब बाबा मुझे एक जगह से दूसरी जगह भेजते थे तो वहाँ के स्टूडेंट्स बाबा से कहते थे कि बाबा किसने दादीजी दादी ही हमें चाहिए उनको हमारे यहाँ बेजिए बाबा चोट नोट की नंपचेट అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా బాబాకు అడిగేవారు బాబా కిస్నీ దాదీయే మాకు కావాలి మా దగ్గర ఉంచండి లేకపోతే వేరే సెంటర్ వాళ్ళు అయితే మాకు కిస్నీ దాదిని పంపించండి అని అడిగేవారంటే ఎక్కువగా బాబాను ముజే ఖుషి అవుతీతే ఓ బాబాకు థ్యాంక్స్ దితీ ముజే లాయక్ బాబాని బన్నాయి అప్పుడు నాకు చాలా సంతోషం కలిగేది అందరూ నన్ను పంపించమని అడిగితే బాబాకు కూడా లోపల లోపల థ్యాంక్స్ చెప్పుకునేదాన్ని ఎందుకంటే బాబా నన్ను అలాంటి యోగ్యంగా తయారు చేశారు అందరూ ఇష్టపడేలాగా అని అనిపించేది అంటున్నారు మేతో జగ పడి లిఖితో నెహీతి ఫిర్వి నే కళ బర్కర్ ముజే యోగ్య బనాయ నేను ఎక్కువ చదువుకోలేదు అయినా బాబా నాలో కళలు నింపి యోగ్యంగా తయారు చేసేసారు అని చెప్తున్నారు మా అమ్మనే బీ ముజ్ బోత్ సికాయ మా అమ్మ ఉ జమానే మెట్రిక్ పాస్ది మా అమ్మని బీ హర్ బే ప్యారసే ము సికాయి ఓ సంజాయి మా అమ్మ కూడా చాలా నేర్పించేది నాకు మమ్మ అసలు మెట్రిక్ చదివారు ఆ రోజుల్లో మా అమ్మ కూడా ప్రతి విషయాలు చాలా ప్రేమతో నాకు నేర్పించేవారు అర్థం చేయించేవారు మేనే ఉనికి శిక్షలుకర్ అప్పని జీవన్కు ఈశ్వరీయ సేవమే సఫలకీయ్య నేను మా అమ్మ యొక్క శిక్షణ మీద నడుస్తూ నా జీవితాన్ని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకున్నాను అని చెప్తున్నాను చెప్తున్నారు జబ్బ పట్నమే సెంటర్ కులాతో బాబానే కాబి తుమ్ముకో పట్నా సేవ పర్జాన క్యూకి కన్యా ఉంకొని బీజిన మెయిన్ ఈ పట్నమి ఆఖర్ సేవాకి ఎప్పుడైతే పట్నాలో సెంటర్ తెరిచారో పట్నా అంటే బీహార్లోని బాబా చెప్పారంట బచ్చి నువ్వు పట్నాలో వెళ్ళి సేవ చేయాలి అక్కడ ఉండి ఎందుకంటే అక్కడ కన్యల్ని నేను పంపించడానికి వీలు అన్నారంట ఈమె ఒక మాత కదా ఎందుకు నువ్వే వెళ్ళాలి అని మేనే మీ అక్కడ సేవాడి నేను పట్నం వచ్చి సేవ చేశాను యా బోత్ బాయి బేనే జ్ఞానమే అయి క్లాస్ మీ ఆనే అనేవాళ్ళ మీ మాతాయి జాతి ఇంకో రోజు అలగ్సే క్లాస్ కరాతీతి అక్కడ చాలామంది అన్ని లక్కీలు జ్ఞానాలు రావడం మొదలుపెట్టారు పట్నాలో కృష్ణి దాది ఉన్న సమయంలో క్లాస్లో వచ్చే వాళ్ళ సంఖ్య మాతలు ఎక్కువగా ఉండేదంట రోజు మాతలకి వేరేగా క్లాస్ చేయించేవారంట అక్కయ్యా జనరల్ అందరిది క్లాస్ వేరు మళ్ళీ మాతలది వేరుగా చేయించేవారంట ఇది కృష్ణీ దాది అనుభవం విన్నాము ఇప్పుడు బోలీ దాదీజీ అనుభవం బోలీ దాది ఎవరు బోలీ దాదీజీ యజ్ఞకి ఆరంభసే ఈశ్వరి జ్ఞానమే బోలీ దాది యజ్ఞం యొక్క ప్రారంభం నుండి ఈశ్వరీయ జ్ఞానంలో ఉన్నారు ఈ సంస్థ ప్రారంభమైన ప్రారంభం నుండే ప్రారంభసేయి యజ్ఞమే భోజనశాల మీ సేవాకి కర్తి ప్రారంభం నుండి ఆమె डाइनिंग डनिसे आपु आने के बाद बाबा ने उनको बोलानाथ के भंडारी की सेवा के निमित्त बनाया आबूल षिफ्ट बाबा किचन सेवक निमित्त दादी ने वर्तमान समय ईश्वरी विश्वविद्यालय के मुख्यलय आप पर्वत में ही रहते हैं अट्ठे पुस्तक रासेटपी आबूल उोलीदादी आबू शिफ्ट अबूलने दादी వేరే స్థానాల్లో ఎక్కడ తిరగలేదు ఇప్పుడైతే లేరు శరీరం విడిచిపెట్టేస్తారు సేవాకి ప్రతి ఇంకా ఇట్లా ప్యార్హే కి వేసు వృద్ధావస్థమే బీ అత్తకర్ సేవ మే సద లగ్గీరైతే సేవ అంటే ఆమెకి ఎంత ప్రేమ ఉండదంటే వృద్ధావస్థలో కూడా అలసట లేకుండా సేవలో సదా నిమగ్నమై ఉండేవారు బాబాని బాబానిక బచ్చి తుమ్తో అఖండ్ జ్యోతి హో ఒకసారి బోలీ దాదితో బాబా అన్నారంట బచ్చి नो अखंड ज्योति यानी बोली भंडारी दादी बोली जी अपने अलौकिक जीवन की कहानी इस प्रकार सुनाती है कि जब मैं तेरह साल की थी उस समय कराची में ओम मंडली तूफान की तरह बहुत चर्चित थी बोली भंडारी ना दादी बोली दादी जी अलौकिक जीवित कथ विधेन चुतारे पदमूड़ू संवस वयस आ सयो कराची अंत ఓం మండలి కోసం తుఫాన్ లాగా చాలా చర్చ చేసుకుంటూ ఉండేవారు చర్చించుకునేవారు ఊరంతా శాంతి కొయ్యసే శాంతిక స్థానికేకూసే చిపక్ జాత ఆరు కొరు బిగాడిన వాళ్ళ మండలికే కర్ కు ప్రచారమే దగారవుతు కొంతమంది నోటి నుండి ఏమి ప్రచారం ఉండేదంటే శాంతి దొరికే స్థానం అది అని అనుకుని వచ్చి ఈ సత్సంగంలో అంటుకుపోయేవారంట కొంతమంది అక్కడికి వెళ్తే ఇల్లు పాడైపోతుంది ఇంటిని పాడు చేసేటటువంటి మండలి అది అని కు్రచారం చెడు ప్రచారాలు చేసేవారు కూడా ఉండేవారంట కరాచీలో కమ్ ఐ మీ షాదీ సంపన్న పరివారం మీ ఓ పరంతు మీరు ససరారు వాళ్ళ దహేజ్కి కమీకి కారణం జీబోత్తం కర్తైతే చిన్న వయసులోనే నాకు ఒక సంపన్నమైన పరివారంలో ఇచ్చి పెళ్లి చేసేసారు కానీ మా ఇంట్లోని కట్నం తక్కువైన కారణంగా నాకు చాలా విసిగించేవారు మూడ్సే బోత్ కామ్ కరత కరాతీతే నాతో చాలా పని చేయించుకునేవారు భర్త వారింట్లో అని చెప్తున్నారు బోలీ దాది ఏక వర్షమే మీరు జీవన్ అశాంతికి చరంసీమ పర్ పోంచు కథ సంవత్సరంలోనే అశాంతి చాలా పెరిగిపోయింది నా జీవితంలో మే శాంతికి వెళ్ళి రోజు లక్ష్మీనారాయణకి మందిర్ మీ జాతీతి అందుకని శాంతి కోసం రోజు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళేవారంట దాదీజీ उस समय मेरी बेट मंदिर में ही मेरी छचेरी बहन से हुई और उसने मेरी दुख भरी कहानी सुनकर मुझे ओम मंडली से परिचित कराया न अला ना नारायण ना मंदरा रोज वेलते अद मंदिर तो तो में चार अम्मा कल चल आम ना दुख तो कुड़न कथ अंत बनी ओम मंडली बहुत ओम मंडली तो परचय चाहे उन्होंने कहा कि वह ओम राधे ఇతన సుందర భజన్ గాతి జ మన శాంతికి తరంగంసి ఓత్ప్రోత్ ఓజాతాయి ఆమె చెప్పారంట ఓం రాధ ఓం మండలిలో వెళితే అక్కడ ఓం రాధ ఎంతో సుందరమైన విధానంతో భజన పాటలు వినిపిస్తూ ఉంటారు అవి వింటూ ఉంటే మనసులో శాంతి యొక్క తరంగాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అని చెప్పారంట ఆమె మీరు మనతో ప్రభు ప్రేమి రమ్ మా అమ్మమ్మకి భజన్స్ ఉండేవాగాయి ఆమె అలా చెప్పేక ఓం మండలి కోసం మా అమ్మ భజన వినాలని నేను వెళ్ళాను అక్కడికి సుందర స్వరం నీకెళ్తే గీత్కి పంక్తి మైనే ఓ మండని మే క్యా దీకా ఏ పంక్తి అని మేరే మన్ కు వైరాగుసెడాలా ఆ మన్ శాంతికి డూబ్ గయా అయితే సుందరమైన స్వరంతో పాట పాడుతున్నారంట మా దానిలో లైన్స్ విన్నారు ఏంటంటే నేను ఓ మండలిలోచి ఏం చూసాను ఏం పొందేను అని ఇలా పాడుతూ ఉన్నారనమాట आ पदाल विनी आना वैराग्यम नि मन मनुष्य शांति सागर में मुनि अच्छे तब ओम मंडली का सत्संग ओम राधे ही कराती थी ओम मंडली सत्संग ओम राधा मम्मे चेस्ट उड़े व मुझे ध्यानी बेन ने योग कराया तो बहुत चैन मिला और निर्णय कर लिया कि शेष जीवन की घड़िया अब नहीं बीतेंगी अब यही बीतेंगी ध्यान అని ఉండేవారు ధ్యాదాది ఆమె కూర్చుని యోగం చేయించేవారంట చాలా శాంతి దొరికేది నాకు ధ్యాని దాదీ యోగం చేయిస్తుంటే అప్పుడు నేను ఇంకా నిర్ణయించుకున్నాను నా జీవితం మిగిలి ఉన్న జీవితం అంతా నేను ఇక్కడే గడుపుతాను అని అనుకున్నాను ఓం మండల్లో వెళ్ళాక పరంటు జ మీరు సస్దారు బలంకు మీరు ఈశ్వరి విశ్వవిద్యాలయ ఈశ్వరి ఆకర్షణ కాపా లేకపోయి ముజ్ఫర్ కటువచనం ఇంకా ప్రహార కనేలాగే ఆర్ బాబాకి చరిత్ర పర్ కలంకలు కానీ లాగే కానీ మా ఇంటిలోని నాకు ఈశ్వరీయ ఆకర్షణ కలిగిందనే విషయం తెలియగానే చాలా కట్టువచనాలతో తిట్టడం మొదలుపెట్టారు తర్వాత బాబా చరిత్ర పైన కూడా కలంక వేసే మాటలు మాట్లాడారు रोकने लगे और अनेक ఆర్ అనేక సుఖ लालच देने लगे ఓ మండలికి వెళ్ళొద్దని ఆ ఆపడం మొదలు పెట్టారంట తర్వాత ఇంట్లో చాలా సుఖ సౌకర్యాల కోసం ఆశ కల్పించేవారంట అలాగే ఆమె వెళ్లకుండా ఉంటారు అని పరంతు మీరంతో ప్రభు ప్రేమ రంచు కథ ఏ దేఖలు ముజ్ కరాచేసి హైదరాబాద్లో గే తకి ఓం మండలిసి మీర సంపర్కు టూడ్ చేయ కానీ నా మనసు ప్రభు ప్రేమలో లీనమైపోయింది ఇది చూసి నన్ను కరాచీ నుండి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు అని చెప్తున్నారు ఓం మండలి కరాచీలో షిఫ్ట్ అయింది అప్పటికి కరాచీలో ఉండేది ఈమె తెలుసుకునేటప్పటికి వీళ్ళు కరాచీలో ఉండేవారు కదా అయితే కరాచీ నుండి హైదరాబాద్కి నన్ను తీసుకెళ్ళిపోరు మా ఇంట్లో వాళ్ళు కరాచీలో ఉంటే ఇక్కడికి వెళ్ళిపోతున్నాను ఓం మండలికి అని తాకి ఓం మండలిస్ మీరు సంకర్ సంపర్క టూర్జే కరాచీ నుండి హైదరాబాద్ కానీ తీసుకెళ్ళిపోతే నన్ను ఓం మండలికి వెళ్ళకుండా ఆగిపోతాను అని ఆ విధంగా నన్ను తీసుకెళ్ళిపోయారు అని చెప్తున్నారు బోలీదాది తీని వర్ష తక్ మే హైదరాబాద్ మీ రే హైదరాబాద్ మీరే మా బాప అయితే అయితే సింధ హైదరాబాద్లోనే మూడు సంవత్సరాలు ఉండిపోయాను అక్కడే మా అమ్మ నాన్న ఉండేవారు వాపర్ మీరు మాబాసేమికి వెళ్ళి బోతి బీచేంజ్ అయితే ఇంట్లో ఉండి బాబా నుండి దూరం అయిపోయాను బాబాతో కలవట్లేదని చాలా మనసు విచ్రితం అయిపోతుండేదంట ఉండేదంట అశాంతిగా ఉండేదంట ఏదిన జబ్బు గరికే సభిలో మందిర్ గయితే మే అని మా బాబుకి పాస్ గయి వారు అప్పుడు దుఃఖభరీ కథస్ ఉన్నాయి ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారి ఇంట్లో అందరూ కూడా టెంపుల్కి వెళ్ళారంట ఈమె ఒక్కరే ఉన్నారు అప్పుడు అదే సమయంగా చూసుకొని ఆమె అమ్మ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళారంట ఇంటికి వెళ్ళి తన దుఃఖంతో ఉన్న కథ అంతా చెప్పుకున్నారంట వాళ్ళమ్మతో మీరు కరుణ్ కరుణ్ దశ పర్ మీరు మాకి నయన్ भर आए అరువును ధైర్య దిలాతే దూబారా వా నా బిజినేకా ఆ శశందీయా ఆ కథ విని వాళ్ళ అమ్మగారి నేత్రాల్లో కూడా నీళ్లు నిండిపోయాంట ఆమె చెప్పారంట ఓదార్పించారంట సరేలే నిన్ను మళ్ళీ నేను అక్కడ పంపించను ఇక్కడే ఉండిపోదులే అని ఓదార్చి చెప్పారంట మే బిను నీరు మీన్కి తరతర ప్రహీతి నీరు లేని చేపలాగా నేను తప్పిస్తూ ఉన్నాను బాబా నుండి మూడు సంవత్సరాలు దూరం అయిపోయి ఉన్నారు కదా విశెస్ మేము మీ మేరీ సాస్ పాంచ్ మాతీ సాత్ ఆ పంచి ఆరు ఉన్న ముంచే అచ్చ వ్యవహార లేక వచన దియా ఓర్ మే మాక్యకి హాత్ జోడక ముపస్ లేగాయి అంటే కరాచీలో వాళ్ళ నుండి హైదరాబాద్ వస్తారు వాళ్ళ అత్తగారు ఈమె కరాచీలో ఉంటే సత్సంగానికి వెళ్ళిపోతుందని అయితే హైదరాబాద్లోనే వాళ్ళ అమ్మగారి ఇల్లు కూడా ఉంది అయితే వాళ్ళ అత్తగారు అక్క వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉండిపోయారు కదా బోలీ ఉండిపోతే వాళ్ళ అత్తగారు ఒక ఐదుగురు మాతల్ని ఎవరినో పక్క ఆ పక్క ఈ పక్క ఉండే వాళ్ళని తోడు తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చారంట వచ్చి మాట ఇచ్చారంట నీతో నేను మళ్ళీ ఏ మాటలు అంటే దెబ్బలాడ్ను నిన్నేమన్ను మంచిగా వ్యవహరిస్తాను అలా ఇలా అని చెప్పి నిన్ను తిట్టను అని అలా చెప్పి వాళ్ళ అమ్మ ఎదురుగా కూడా చేతులు జోడించి పంపించేయండి అని అలా నన్ను పట్టుకొని వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి అత్తగారింటికి एले పోయని ఇంకా రోజూం చెప్తున్నాను. मेरा मन ससुराल में ना लगा वेलीना అత్తవారి ఇంట్లో నా మనసు కుదరలేదు అక్కడ. mummy फिर मां के पास आ गई और फिर कभी ससुराल नहीं गई. మళ్ళ యా అమ్మగారి ఇంటికొచ్చసని నేను. మళ్ళ ఎప్పుడు అత్తగారి ఇంటికి వెళ్ళలేదే నేను అని చెప్తున్నాను. ముజే యా దేజ్ హైదరాబాద్ సే తడపన్ బరే పత్ర బాబా కో లిక్తి తీ కి బాబా aap mujhe kab bulaoge meri is naiya ke kivaya to aapie नाक बांधी हईदराबाद नी करी की बाबा कुतरास बा पीलचुटार नावक ना नाव अनि इकड़ी वरंट अगर आप मुझे शरण देंगे तो मैं बिन नीर मीन की तरह मर जाऊंगी तब बाबा के बहती धैर्य सात्वना देने वाले पत्र मुझे मिलते पत्री मेरे सहारे थे। बाबा ना शरण इवको నీరు లేని చేపలాగా నేను చనిపోతాను అని అలాగా రాసేవారంట ఉత్తరాలు అటువైపు నుండి బాబా కూడా చాలా ఓదార్పు ఇస్తూ చాలా ధైర్యం కలిగిస్తూ ఉత్తరాలు రాసేవారంట ఆ ఉత్తరాలే బాబా రాసే ఉత్తరాలే నాకు ఆధారంగా సహయోగంగా అయ్యేవి నిలబడ్డానికి అని చెప్తున్నారు ఏక రాత్ బారా బజేకి గాడిసే మీ అప్పని మాతాపిత సైద్ బాబాకే పాస్ ఆ గయి ఓ రోతే రోతే బాబా సే మిల్లితే మేర ముఖస నీకులే బాబా మై కాక్షాకర ఒక రాత్రి పన్నెండు గంటల టైంలో ట్రైన్ ఎక్కేస్తారంట వాళ్ళమ్మ నాన్న బోలీదాది కలిసి బాబా దగ్గరికి వెళ్ళారంట కరాచి హైదరాబాద్ నుండి ట్రైన్ ఎక్కి బాబాతో కలిసి ఏడుస్తూ ఏడుస్తూ నోటి నుండి మాటలు వచ్చేసాయంట బోలీదాది నోటి నుండి బాబా నేను ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు నన్ను రక్షించండి మీరు అని అన్నారంటా మేరే ఇస్ ఆలాప్ కో సునకర దయాకే సాగర్ కా కంఠ కరుణ సె గయా గారు దేఖనే వాళ్ళని ఉయనోమే చమక్తే దో మూతి దేకేతే జిన్మే మేరీ భవిష్యత్కి తస్వీర్తి నా ఆలాపన విని దయా దయాసాగరుడులో కరుణ నిండిపోయింది చూసేవాళ్ళు ఒక్కడ బాబా నయనాల్లో రెండు ముత్యాలు మెరుస్తున్నాయి అన్నట్టు నీళ్లు బాబా కంటిలో కూడా ఆ ముత్యాల్లో బాబా కంటిలో వచ్చిన ఆ ముత్యాల్లో నా భవిష్యత్ యొక్క చిత్రం ఉందా అనిపించింది అంటున్నారు అస్సీ సీడియోస్ కసిట్కి కసిట్ తీయ ఆర్ కార్ మీద డాల్కర్ వాళ్ళ అత్తగారి ఇంట్లో వాళ్ళు ఎనభై మెట్ల నుండి ఏమంటారు ఈడ్చుకొని తీసుకెళ్లారంట బాబాని మీరు ఇక మాకు అన్నయ్య మరి మే అప్పుని మా బాబుకి సార్ వారే నీలగి బాబా అప్పుడు ఏం చేస్తారంట శరణ ఇవ్వమని అడిగారు కదా మీ దగ్గరే ఉండిపోతామని అప్పుడు బాబా ఏం చేస్తారంట మరి మా బంధు వాళ్ళని ఇక్కడ ఉంచితే గొడవలు అవుతాయని వేరేగా వాళ్ళ ఫ్యామిలీ ఉండడానికి ఒక ఇల్లు తీసారంట బాబా ఆ ఇంట్లోని వాళ్ళ అమ్మ నాన్న బోలీదాది కలిసి ఉంటూ బాబా దగ్గరికి రావడం వెళ్ళడం చేసేవారు మీరు రోజు సిలాయి సీక్ని మా జ్ఞానశ్రవణం కర్ని ఓ మండలి మీ జాతి ఒక ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న బోలిదాది ఉండేవారు అక్కడ నుండి బాబా దగ్గర రోజు జ్ఞా జ్ఞానశ్రవణం చేయడానికి మరి దీదీ స్టిచ్చింగ్ సెంటర్ తెరిచారు కదా దీదీ ఒక ఇంట్లో ఉండి అక్కడ కుట్లు నేర్చుకోవడానికి వెళ్ళేవారు ఓ మండలిలో జ్ఞానం వినడానికి వస్తూ ఉండేవారంట అవి మీరే జీవన్కి కలియా కింద నా జీవితంలో మొగ్గలు వికసించడం మొదలైంది తేరీ ఏ చోటి బచ్చి బీతి అప్పుడు నాకు ఒక చిన్న పాప కూడా ఉంది మీర కర్మకథ సమాప్తిని ఊర్త ఇంతటితో నా కర్మకథ సమాప్తి కాలేదు ఇంకా నేను బంధం తెంచుకొని వచ్చిన ఏ దిన్ ప్రాత చార్ బజే మీర పతి చారు వ్యక్తి సైతం మకాన్ ఒక రోజు అది ఉదయాన్నే నాలుగు గంటలకి వాళ్ళ లౌకిక పతి ఒక నలుగురు మనుషుల్ని తీసుకుని వచ్చి ఇంట్లో దూరిపోయాడంట మేరీ గోధ మీ బచ్చి తీసుకు దూర్ ఫేంకా మీరే మా బాబుకు పీటా ఓర్ ము అస్సి సీడియోస్ కసిడ్తీ నీచేయా కార్ మీ డాలకర్ అప్పుడు గారు లే అప్పుడు ఆయన వచ్చే టైంకి నా ఒళ్ళో పాప ఉంది ఆ పాపని తీసి దూరంగా విసిరేశాడు మా అమ్మా నాన్నని కొట్టాడు కొట్టేసి నన్ను ఎనభై మెట్ల మీద నుండి ఈడ్చుకుంటూ కిందకి తీసుకొచ్చి కారులో వేసేసి ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి అని చెప్తున్నారు బోలీదది మీరు కప్పుడే ఫట్ చుక్కెతే సిరిసిక్కుని బేరాత మై బాబా బాబాకి ఇక్క చిల్లరైతే ఆ పరిస్థితుల్లో నా బట్టలు కూడా చిరిగిపోయి అలా కొట్టి లాక్కొని వెళ్ళేటప్పుడు నా తలకి దెబ్బలు తగ్గి రక్తం కారడం మొదలైంది బాబా 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 అంటూ అరుస్తూ ఉన్నారంట బోలీ అది ఒక సమయం చు బుకెచ్చే బస్ చుక్కేతే అప్పటికే ఉదయం ఆరు గంటల సమయం అంట అది గారు జానేక బాదు మీరే పత్తి నీ ముసీ బోత్ ప్రలోభం తీయ ఇంటికి తీసుకెళ్ళిపోయాక కారులో వేసి ఇంటికి తీసుకెళ్లిపోయాక చాలా కోరికలు అంటే చాలా ప్రలోభన అంటే ఆ ఆసక్తి ఆశలు కలిగించారు నీకు ఇలా చూసుకుంటా అలా చూసుకుంటా ఇవి ఇస్తా అవి ఇస్తాం అలాగా ఉతారు మీరి మా పోలీస్ మీ కబ్బర్కరాయితే అయితే వాళ్ళ అమ్మా నాన్న అక్కడ ఉండిపోయారు కదా కరాచిలో బాబా ఇచ్చిన ఇంట్లో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారంట జరిగిందంతా లగ్బగ్ దస్ బజే సుబేదార్ ఆ పోంచ అప్పుడు పది గంటలకి సుబేదార్ వచ్చారంట వాళ్ళ ఇంటికి పోలీస్ సారీ జాంఛ్ కే బాద్ గోడే గాడి మీ బయటకార్ బేమోసే కోర్టు సారీ బాతే పూచే పూచేగాయి పది గంటల టైంకి వీళ్ళ ఇంటికి వచ్చారంట పోలీసు గమనించడానికి ఎక్కడైతే అత్తగారింటికి భర్త తీసుకెళ్ళిపోయారు అక్కడ హైదరాబాద్లో వెంటనే వాళ్ళు అంతా పరిశీలించాక ఒక గుర్ర బండిలోని బొలీదాదిని కూర్చోపెట్టి కోర్టులో అటెండ్ చేశారంట తీసుకెళ్ళి నాకు చాలా విషయాలు అక్కడ అడిగారు ప్రశ్నలు పేరుతో కేసు చల్ల వారు పతిని నే కాల్టి సుల్టి బాత్యకి ఇంకా కేసు నడిచిందంట పతి ఆ కోర్టులో చాలా ఉల్టా సుల్టా విషయాలు మాట్లాడాడంట కేసు తినసార్లు తక్కు చల్ల ఫేరు మీరే ఈ పక్షమే ఫేస్లా మూడు సంవత్సరాలు ఆ కేసు నడిచిందంట కోర్టులో తర్వాత బోలీదాది వేపే తీర్పు వచ్చిందంట గెలిచారు బోలిదాది కోర్టులో తప్ప మైనే అనుభవం క్యా శివ్ బాబా మీరే ద్వారా ఏసేసి బాతే జడ్జ్ కో కేల్వాత కి ముజే జ్ఞానం నైత నాకు జ్ఞానం లేదు ఏమీ తెలీదు ఏం మాట్లాడాలో కానీ శివ్ బాబా నా ద్వారా కోర్టులో అలాంటి మాటలు మాట్లాడించారు అనిపించింది అనుభవం అయింది ఇలాగా ఇస్ ప్రకారం మీరు గమ్కే బాధలు చంటే और जीवन में सुख शांति का सूर्य उदित हुआ यह बाधा चिंता अने मब्बुल सुख शांति का सूर्य दीचे अच्छे मुझे बाबा का स्नेह व मस्तक तेज बहुत आकर्षित करता था बाबा लो स्नेह बाबा मस्तक में न तेजस्व चला आकर्षिस्टे मैं सोचती थी कि कितना सौभाग्यशाली मैं जो भगवान के साथ रहती हूँ कानून से उसके मधुर बोल सुनती हूँ और नयनों से మున్కాహారు చరిత్ర దేక్తే నాకైతే ఆలోచన ఉండేది ఎంత సౌభాగ్యశాలి నేను భగవంతుని తోడులో ఉంటున్నాను భగవంతుని మధుర మహావాక్యాలి చెవులతో రోజు వింటున్నాను ఈ నయనాలతో అతని చరిత్రను నేను చూస్తున్నాను అని చాలా నష్ట అయిపోయిందంట దాదీకి అంటే కోట్లో ఎప్పుడైతే గెలిచిస్తారో ఇంకా బాబా దగ్గరికి వచ్చి ఉండిపోయారనమాట బోలీ దాదీ ప్రశ్న ఆ యజ్ఞ మీకి ఆ సేవ కర్తీ మీరు యజ్ఞంలో ఏం సేవ అని అడుగుతున్నారు కొంతమంది బాబాని ముజే ఏం తీసి చుట్టే చుట్టే బచ్చంకో సంబాలనీకి సేవ తీ ప్రారంభంలో బాబా ఒక ముప్పై ఐదు మంది చిన్న చిన్న పిల్లల్ని సంభాలించమని సేవ అప్ప చెప్పారంట వచ్చిన కొత్తలో ఉనికి పాలన మీకు ఈ వర్షత కర్తిరే చాలా సంవత్సరాల వరకు ఆ ముప్పై ఐదు మంది పిల్లల పాలన చేశాను నేను అని చెప్తున్నారు फिर मुझे मम्मा की सेवा करने का अवसर मिला तरवाता कोनी रोज लो मन तो पर्सनल सेवा चे से चांस दौर दी और फिर कुछ समय के बाद भंडारे में भोजन बनाने की सेवा मिली कोन्ना लिया का भंडारे लो वंटता अच्छे से, सेवा ना दौर दी तब मैं तीन सौ पचास भाई बहनों का भोजन बनाया करती थी और कुछ समय बाद पूरे भंडारे की जिम्मेवार बाबा ने मुझे दे दी और साथ ही साथ आ तक भाव का वरदान भी दिया అప్పట్లో నేను మూడు వందల యాభై మంది అన్నయ్యలు అక్కల కోసం వంట తయారు చేసేదాన్ని కొన్నాళ్ళ తర్వాత మొత్తం బండారి యొక్క బాధ్యత బాబా నాకే ఇచ్చేసారు దాంతోపాటు అత్తాక బాబా అంటే అలసట లేకుండా సేవ చే చేయగలవు నువ్వు చేస్తావు అని వరదానం కూడా ఇచ్చారంట जब मैं अकेली होती हूँ तो सोचती हैं कि कैसे हमारे जीवन के सत्तर साल बीत गए जीवन में सब कुछ देखा भगवान का सिम प्यार भी देखा और शिक्षा उनसे श्रृंगार करते हुए भी देखा बाबा की अनूठी मस्ती भी देखी और राजाई शान भी एपड़ना वर्चुनपुर ना आलोचन नाइना ना युक्त जीवित तो डब्बे संवसरा गचंद ज्ञान मार्ग लीवी चूसा तो नैन भगवंत तो प्रेम తెగని ప్రేమ కూడా నేను చూశాను అపారమైన ప్రేమ మరియు బాబా శిక్షణలు ఇచ్చి శృంగారం చేయడం కూడా చూశాను బాబా ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన మస్తి కూడా ఆనందాన్ని కూడా అనుభవించాను మరియు రాజ హోదా కూడా చూశాను అని చెప్తున్నారనమాట బాబా రోజ్ రోజు ముజీవరదానికి దో బోల్ జరూర్ బోల్తే బాబా రోజు కిచెన్ మీద దో బార్ ఆతే నేనే బాబా కో కహా హువా త కి బాబా ఆప్ కిచెన్ మే రోజ్ చక్కర్ లగానే జరూర అవో బాబా రోజ్ రెండు సార్లు కిచెన్ లో వచ్చేవరంట నేను కూడా బాబా కి చెప్పని బాబా మేర్ కిచెన్ లో రోజ్ వచ్చే ఇక్కడ చక్కర్ వేసి వెళ్ళండి అని చెప్పారంట బాబా రోజ్ ఆకర్ మేరి పీట్ తపతపాతే థి తో మేరే నయన్ భర ఆతే థి ఔర్ సారి తకన్ మిట్ జాతీ థి రోజ్ బాబా కిచెన్ లో వచ్చేవరంట అన్నీ డిపార్ట్మెంట్ కి వెళ్ళేవారు బాబా అందులో కిచెన్లో కూడా వెళ్ళేవారు వెళ్ళి బోలిదాదిని పలకరిస్తూ వీప్ మీద చేయి వేసి ఇలాగా కొట్టేవారంట బాబా వీప్ మీద అలా అంటారు కదా చేత్తోని అలా కొ కొడుతూ ఉంటే బాబా చేతులు వేసిన వీప్ మీద కొడుతూ ఉంటే నా నైనాల్లో నీళ్ళు నిండిపోయేవి మరి నా అలసటంతా దూరం అయిపోయేది అని చెప్తున్నారు బాబా రోజు ముజే వరదానికి ఎదు బోల్ జరు బోల్తే కిచెన్లో వచ్చినప్పుడు రెండు వరదాని మాటలు కూడా నాతో మాట్లాడేవారు బాబా కవి బాబా ఆకర్ కేతే బచ్చి బోత్ సేవా కర్తి అమర్ రహ్ బచ్చి కవి కేతే తుమ్తో అఖండు జ్యోతి కింకి మీ బోత్ కమ్ సోతితే అప్పుడప్పుడు బాబా అనేవారంట వచ్చినప్పుడు బచ్చి చాలా సేవ చేస్తున్నావు అమరం బాబా బచ్చి అమరంగా ఉండు అనేవారంట బాబా అప్పుడప్పుడు అనేవారంట నువ్వు అఖండ జ్యోతివి అని వరదాని మాటలు మాట్లాడేవారంట బాబా ఎందుకు అలా అనేవారంటే అఖండ జ్యోతి అని నేను చాలా తక్కువగా పడుకునే దాన్ని నిద్ర తక్కువ నాకు అందుకనే బాబా అఖండంగా వెలిగే జ్యోతి నువ్వు అనేవారు బాబా కభి కేతి తుమ్ అతకో ఆల్రౌండర్ అప్పుడప్పుడు అనేవారంట నువ్వు అలసట్లేని సేవాదారేవి ఆల్రౌండర్ సేవాదారేవి అని బాబా నాకు వరదాని మాటలు అనేవారు బాబాకు ముసే అసిం ప్యార్త బాబా ముంచే కహకర్తితే బచ్చి జబ్బి ఆవశ్యకత ఇన్ని హీ కిచెన్కి వస్త్రమే మేరే పాస్ ఆ జాయాకరం బాబా నాకు అమితమైన ప్రేమ ఉండేది బాబాకు నా పైన బాబా ఎప్పుడు నాకు అనేవారు బచ్చి ఎప్పుడు నీకు అవసరమైన కిచెన్లో ఏమంటారు ఆప్రిన్ అవి వేసుకుంటారు కదా ఇలాగా ఇది మురికి అయిపోకుండా అలాగా కిచెన్ బట్టలు ఏవైతే ఉంటాయి సేవ చేసే బట్టలు అదే ఆప్రిన్ అదే డ్రెస్లో నువ్వు నా దగ్గరికి ఏ టైంలోనైనా వచ్చు నువ్వు నీకు ఏమైనా అవసరమైతే నా దగ్గరికి వచ్చేస్తుండు అని చెప్పారంట బాబా బట్టల బావలు ఏమని కిచెన్ సేవ చేస్తావు అలాగ ఆలోచించుకో ఆ బట్టలతోనైనా నా దగ్గరికి వచ్చేస్తాయి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అనేవారంట బాబా జబ్బు ఈ మదర్ గారు నీ ఊతా తో బాబాకైతే బచ్చి అగర్ బాబా సోయాబీ ఓ తో ఆకరు ఆకారు ఊటాది ఆకారు ఎస్ అయితే జాన్సీ బి ప్యారే బాబా కిచెన్లో ఎవరు సహ్యోగులు లేనప్పుడు బాబా అనేవారంట ఎవరు సహోగులు లేకపోతే సయోగం ఇచ్చేవారు వచ్చి ఒకవేళ నేను నిద్రపోతున్నా వచ్చి లేపేసే నేను వస్తాను అనేవారంట బాబా అంత ప్రేమ బాబాది ఉండేది అని చెప్తున్నారు అనమాట ప్రాణానికన్నా ప్రేమ బాబాది ఉండేది అలా ప్రాణానికన్నా ప్రియమా అంటాం బాబా నందుకే

పది గంటల టైంలో అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళారు ప్రకాష్ మాన్ దాదీని తోడు తీసుకొని ప్రకాష్ మాన్ దాదీకి అన్ని డిపార్ట్మెంట్ల కోసం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఎక్కడ ఏం జరుగుతుంటుంది ఏంటి బాబా బాబాకు తెలుసు రెండో రోజు ఉండదని దాదియే చూసుకోవాల్సి ఉంటుందని అందుకనే దాదీకి అన్ని అప్పచెప్పారు అనమాట అప్ప చెప్పడం కాదు అన్నింటి వివరాలు చెప్పారు అన్ని డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి అలాగే కిచెన్లో కూడా వెళ్ళారు బాబా పద్దెనిమిదో తారీఖున శరీరం వదిలే రోజున పగలు కిచెన్లో వెళ్ళినప్పుడు బోలీ దాదితో అన్నారంట బచ్చి నేను వచ్చాను చూడు మళ్ళీ నువ్వు బాబా రాలేదనే మాట అనకు ఎందుకంటే బాబా రండి రండి రోజు నా డిపార్ట్మెంట్కి అనేవారు కదా దాదీ అందుకని బాబా అన్నారంట బచ్చి నేను వచ్చాను చూడు మళ్ళీ నేను రా బాబా రాలేదని మాట నువ్వు అనకు అన్నారంట బాబా ఆ రోజు జనవరి పద్దెనిమిది రోజు ముజేక్యా పతకి బాబాకే సాకారికి ఆఖరి బోలు నాకేం తెలుసు బాబా యొక్క సాకార రూపంలో అదే లాస్ట్ పలుకులని నాకు తెలియదు కదా అప్పుడు ఆ దుబారా ఓ మన్కో మూలేని వాళ్ళి ఆవాది మనస్సుని మోహింప చేసే లాంటి బాబాధ్వని మళ్ళీ ఇంకా మనకు వినిపించేది లేదని నాకు తెలియదు కదా అప్పటికి బాబా వెళ్ళిపోతారని పరంటు ఆస్బీ అ వ్యక్తి రూపమే బాబా రోజు వయసే కిచెన్ మీ చక్కర్లగాతే నజరా కానీ బాబా శరీరం వదిలేసాక కూడా అవ్యక్త రూపంలో అలాగే రోజు కిచెన్లో వచ్చి తిరుగుతున్నారు నా దగ్గరకు వస్తున్నారని అనిపించేది బాబాకి అవ్యక్త ఉనే పర్ మీ స్వయంకు అక్కేలా మహసూస్ కియా బాబా వ్యక్తం అయిపోయాక నేను స్వయాన్ని ఒంటరిగా అనుకు ఫీల్ అయ్యేదాన్ని బాబా లేరు కదా ఒంటరి అనిపించేది ఏ దీనికి బాతే మీరు తబ్యతిసే చింత మీ బోత్ ఖరాబ్ పర్మజీ అహ్మదాబాద్ ఇలాజ్కి వెళ్ళి బీజాజారాత ఒకరోజు జరిగిన విషయం ఏంటంటే బాబా వెళ్ళిపోయారు బాబా ఉన్నప్పుడు రోజు కిచెన్లోకి వచ్చేవారు కదా శరీరం వదిలే రోజు కూడా వచ్చి కలిసి వెళ్ళారు కదా బాబా రా రాకపోవటం బాబా వ్యక్తం అయిపోవడం దీంతో కొంచెం మనస్సు ఒంటరితనంగా ఫీల్ అయ్యి అది అదే చింతనలో కొంచెం ఆ చింతతో ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడిందంట ఒకరోజు చాలా బాగాలేదంట ఆరోగ్యం અમદાવાદ હોસ્પિટલ કે ટ્રીટમેન્ટ કોસમ પંપિંચાર પંપિસ્તુનરંટા દાનીની મદબનુંડી વસદિન અવ્યક્ત બાબા આયિતિ આ રોજ અવ્યક્ત બાબા વచ్చారંટા મદબંદો બાબાની મુજે બુલાકર અપને પાસ બેટાકર મેરે શરીર પર હાથ ફેરા ઓર કહા બચી તુમકો માયા નગરી મે નહીં જાના હે બાબા તમારા લિયે વતન સે દવાઈ બેજेंगे બાબા અવ્યક્ત બાબા વચનાપડ ఈ అక్క ఎప్పుడు కిచెన్లోనే ఉండేవారు బోలీదాది బాబా మిల్లాన్ని కూడా హాల్లోకి వచ్చేవారు కాదు మాట్లాడాలంటే బాబాయే పిలిచేవారు బోలీదాదిని పిలవండి అని అందరూ వెళ్ళి పరిగెత్తికి వెళ్ళి చెప్పేవారు బోలీదాదిని పిలుస్తున్నారు పిలుస్తున్నారు బాబా మిమ్మల్ని అంటే అప్పుడు ఆవిడ స్టేజ్ దగ్గరకు వచ్చేవారు బాబా దగ్గరికి వెళ్డని అయితే ఆ రోజు కూడా బాబా పిలిచారంట బోలీదాదిని బాబా దగ్గరికి వెళ్ళారంట బోలీదాది కూర్చోపెట్టి దగ్గరగా బాబా తన దగ్గర కూర్చోపెట్టుకొని దాది శరీరం మీద చేత్తో అలా నిమురుతూ చెప్పారంట బచ్చి నువ్వు మాయానగరంలో వెళ్ళకు అహ్మదాబాద్లోని మాయానగరం అది సిటీ కదా ఆ మాయానగరంలో వెళ్ళకు బాబా నీ కోసం వతనం నుండి మెడిసిన్ పంపిస్తారు నువ్వు ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్ళే పని లేదు అన్నారంట బాబా బాబానే తబ్ముజీ బోత్ ప్యార్కి బాబా నాకు చాలా ప్రేమ ఇచ్చారు అప్పుడు అవ్యక్త బాబా దాది శరీర వచ్చేవారు కదా అప్పుడు బాబాకి దృష్టి ఓర్ ప్యార్ పాకర్ మీరు శ్వాస టీక్ ఓగా ఆరు మేము అహ్మదాబాద్నే గే బాబా ఇచ్చే దృష్టి బాబా నాతో మాట్లాడి ప్రేమ ఇవ్వడం ఇదంతా అనుభవం చేసుకునేటప్పటికీ నా ఆరోగ్యం బాగా అయిపోయింది నేను ఇంకా అహ్మదాబాదే వెళ్ళలేదు హాస్పిటల్కి అని చెప్తున్నారు బాబా అలా నాకు ట్రీట్మెంట్ ఇచ్చేసారు హీలింగ్ చేసేసారు బాబా తగ్గిపోయిందంట దాదీకి సెట్ అయిపోయిందంట ఆరోగ్యం ఇది బోలీదాది యొక్క అనుభవాలు విన్నాము రేపు జితేంద్ర కౌరు బ్రహ్మకుమారి జితేంద్ర కౌ కౌరు జితేంద్ర కౌర్ అని ఒక అత మాత అంటే దాదీ లెవెల్లో ఉన్నవారే బాబా టైం నుండి ఉన్నవారే మా అమ్మ బాబా ఉన్నప్పటి నుండి ఉన్నారు ఆమె అనుభవాలు రేపు వింటారు మనం అచ్చా ఓం శాంతి ఉదయం అసలు నేను చెప్పడం మర్చిపోయాను ఒక విషయం ఏంటంటే మన పరివారంలో ఎస్కోట సెంటర్లోని పాత పరివారం ఎస్కోటకి ఆది ఆత్మలు అనుకోవచ్చు ఎస్కోట లక్ష్మక్కయ్య అందరికీ పరిచయం ఉంటారు అన్ని ఊళ్ళో ఉన్న పరివారానికి వాళ్ళ ఇంట్లోనే మొదట గీత పాఠాలు ఉండే తర్వాత సెంటర్ వేరు చేసాం మనం అక్కయ్య చాలా సంవత్సరాల నుండి ఎస్కోట్లో సేవలు నడిపించారు లక్ష్మి అక్కయ్య లక్ష్మి అక్కయ్య వాళ్ళ లౌకిక మదర్ నాకు తెలిసి ఎనభై ఎయిటీ ప్లస్ ఉంటుంది ఆమె వయసు సత్యవతి అక్కయ్య అని లక్ష్మి అక్కే వాళ్ళ లౌకిక మదర్ సత్యవతి అక్కయ్య ఆమె నిన్న సాయంత్రం దేహాన్ని విడిచిపెట్టారంట నిన్న సాయంత్రం నాలుగు నాలుగున్నర టైంలో ఈరోజు క్రియలు జరిగే అక్క ఆత్మ కోసం ఒక రెండు నిమిషాలు మనం బాబా దగ్గర నుండి వైబ్రేషన్స్ తీసుకొని శాంతి తరంగాలు పంపిద్దాం ఆత్మ మంచిగా మంచి జన్మలో వెళ్ళి మళ్ళీ బాబా బాబా అంటే చాలా తప్పన అక్కీకి అక్కకి చూస్తే ఎంత తప్పన పడిపోయేవారు మూడుసార్లు మురళి చదువుకునేవారు ఆవిడ సెంటర్కి రాలేకపోయేవారు అనారోగ్యం అనారోగ్యం అంటే ఇంట్లో తిరిగాడేవారు కానీ బయటకు వచ్చే సెంటర్కి వచ్చే పరిస్థితి లేకపోయినా ఇంట్లో తెలుగు మురళి రోజుకి మూడు సార్లు మురళి చదువుదాం ఆవిడ ఎప్పుడు బాబా స్మృతిలోనే బాబా బాబా అనుకుంటూనే ఉండేవారు చాలా తప్ప నా అక్కేకి మనము సిల్వర్ జూబ్లీలో కూడా డిసెంబర్ నెలలో రెండు వేల పంతొమ్మిదిలో మన సెంటర్ నుండి నలుగురు అక్కీలది సమర్పణ బాబాతో వివాహం కార్యక్రమం అందులో కొంతమంది విద్యార్థులది కూడా సిల్వర్ జూబ్లీ చేసాం మనం ఆ సిల్వర్ జూబ్లీలో ఎస్కోట పరివారం కూడా వచ్చారు కానీ అందులో ఈ అక్క ఎలిజిబుల్ అయినప్పటికీ ఆమె రాలేక అక్కడ సెంటర్లోకి రోజు రాలేరు కదా ఇక్కడ వరకు వైజాగ్ వరకు రాలేకపోయారు అప్పుడు ఆమెకు సెంట అక్కడ సెంటర్లోనే సన్మానం యొక్క సామానాన్ని ఇచ్చి పంపించాం అక్కడ సెంటర్లో చేసేయమని అక్కడ ఎస్కోట్ సెంటర్కి తీసుకొచ్చి అక్కడ సన్మానం చేయించారు ఈ వస్తువులు తీసుకెళ్ళి అలా ఇరవై ఐదు దాటి జ్ఞానంలో ఉన్నారు ఓకే అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనుకోండి కాబట్టి ఇప్పుడు అటువంటి విశేషాత్మ మళ్ళీ బాబా అంటే అంత తపన ఉంది కాబట్టి బాబా పరివారంలోనే మళ్ళీ చేరుకోవాలనే సంకల్పం చేస్తూ శాంతి తరంగా పంపిద్దాం ఒక రెండు నిమిషాలు సైలెన్స్లో ఉంటాం में तुम्हें याद करूं बाबा हुए अर मान में हर श्वास में तुम्हें याद करूं बाबा खुए अर मान मेरे जैसे सागर में मिलती है नदियां जैसे सागर में मिलती है नदियां ऐसे मिलूं बाबा शाम सवे से मिलूं पावा शावन सवे